హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. నేను శ్వేత అండ్ మీరు చూస్తుంది శ్వేత డైరీస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. సో ఈరోజు వీడియో చాలా సింపుల్ అండ్ షార్ట్ వీడియో అండి. అండ్ ఉగాది రోజు ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం, లైక్ ఏమేమి చేసాం, ఎలా డెకరేట్ చేసాం దేవుడికి అని చెప్పి ఒక షార్ట్ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. ప్లస్ మీతో ఇంట్రాక్ట్ అయ్యి మీకు ఉగాది శుభాకాంక్షలు కూడా చెప్పచ్చు అని ఇలాంటి సింపుల్ అండ్ షార్ట్ వీడియో చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు ఇండియాలో ఆల్మోస్ట్ 2 weeks షట్ డౌన్ అని అందరికీ తెలిసిందే. మాకైతే లాస్ట్ 2 weeks అంటే ఇప్పుడు కాదు, లాస్ట్ 2 weeks నుంచి ఆల్రెడీ షట్ డౌన్లోనే ఉంది. అండ్ హస్బెండ్స్ అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ అవుతుంది దుబాయ్లో. అండ్ యూఎస్ అయితే ఇంకా దారుణంగా ఉంది, సూపర్ మార్కెట్స్ కూడా అన్ని క్లోజ్ అయిపోయాయి, చాలా రెస్టారెంట్స్ కూడా క్లోజ్ అయిపోయాయి. దుబాయ్లో అయితే మాత్రం అట్లీస్ట్ కొన్ని కొన్ని సూపర్ మార్కెట్స్ అయితే ఓపెన్ అయ్యాయి, మాల్స్ అన్ని ఇప్పటి నుంచి కంప్లీట్ క్లోజ్ చేస్తున్నారు. బట్ ఇండియాలో కంప్లీట్ షట్ డౌన్ కదా, సో ప్లీజ్ స్టే అట్ హోమ్. అండ్ పిల్లలతో ఉంటే ఇంకా కేరింగ్గా ఉండాలండి. అండ్ పిల్లలు మీ అపార్ట్మెంట్స్లో పిల్లలు కానీ ఎవరైనా ఉన్నారంటే అవాయిడ్ చేయండి కలవడానికి, ఎందుకంటే పిల్లలకి ఫాస్ట్గా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ షట్డౌన్ ప్రాసెస్లో మనం ఇంట్లోనే ఉంటే చాలా సేఫ్ అండి. అండ్ మీరు ఇంట్లోనే ఉండండి, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి. సో పిల్లలు ఇంట్లో ఉంటే వాళ్ళు అస్తమానం చేయగలమంటే కొన్నిసార్లు వాళ్ళకి ఇబ్బంది అవ్వచ్చు. హ్యాండ్ వాష్ బదులు మనం శానిటైజర్స్ యూజ్ చేసుకోవచ్చు, అలానే కంప్లీట్గా శానిటైజ్ కాదు, అలానే భోజనం చేసేటప్పుడు, బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు, ఆరల్స్ మనం తినిపించేటప్పుడు కంపల్సరీ మదర్స్ ఆరల్స్ ఎవరు ఫీడ్ చేస్తే వాళ్ళు కంప్లీట్గా హ్యాండ్ వాష్ చేసుకొని వాళ్ళకి ఫీడ్ చేయండి. ఎస్పెషలీ పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ అలానే మనకి ఎలా అయితే షట్ డౌన్ ఉందో మనం అలానే ఫాలో అవుతాం. సో షట్ డౌన్ కాబట్టి మీరు పిల్లలతో ఎలాంటి యాక్టివిటీస్ చేస్తున్నారో కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ నేను కూడా కొన్ని నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫైనల్గా ఏంటంటే ఈ షట్ డౌన్ ప్రాసెస్లో మనం ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ లాగా ఉందాం. అండ్ మనకి సేఫ్, అండ్ మన పిల్లలకి సేఫ్, ప్లస్ మన పక్క వాళ్ళకి కూడా సేఫ్. సో స్టే ఎట్ హోమ్, బీ సేఫ్ అండ్ బీ హైజీన్ అండి. అండ్ నెక్స్ట్ అంతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా సెలబ్రేషన్ అంటే ఉగాదికి ఏం చేశాను, ఎలా చేశాను అని చెప్పి చిన్న చిన్న బిట్స్ యాడ్ చేస్తాను. ఇందాక చెప్పినట్టుగా పెద్ద లెందీ వీడియో ఏం కాదు, చిన్న వీడియోనే. అండ్ సో థ్యాంక్ యూ సో మచ్, టేక్ కేర్, బై.